పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇజ్రాయిల్, హమాస్, హిజ్బుల్లా మధ్య జరుగుతున్న వార్లో ఇప్పుడు ఇరాన్ కూడా ప్రత్యక్షంగా దిగింది. సుమారు 500 క్షిపణులు రాకెట్స్తో ఇజ్రాయిల్పై విరుచుకుపడింది. దీంతో టెల్ అవివ్ బాంబుల మూతతో దద్దరిల్లింది. పలు భవనాలు, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఇజ్రాయిల్ హెచ్చరికలు జారీ చేసింది. వేలాది మందిని బాంబు షెల్టర్లకు తరలించారు. దాడులను అడ్డుకోవడానికి తన రక్షణ వ్యవస్థను సిద్ధం చేసింది. లెబనాన్లో హిజ్బుల్లా నేతల మరణాలకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులకు దిగింది. ఇక ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ కూడా ఎక్స్లో నిర్ధారించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ సాయంత్రం అత్యవసరంగా సమావేశమై పరిస్థితులపై చర్చించింది. ఇజ్రాయెల్పై డజన్ల కొద్దీ బ్యాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ దాడులకు ఇజ్రాయెల్ ప్రతిస్పందిస్తే మరింత తీవ్రంగా దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ తక్షణం క్షిపణి దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని అమెరికా ప్రకటించిన కొద్ది గంటల్లోనే దానిని నిజం చేస్తూ ఇరాన్ దాడికి దిగింది. ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా చూస్తూ ఊరుకోదని ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు. అయితే దీనిని ఇరాన్ బేఖాతరు చేస్తూ దాడికి దిగింది. దీనిపై ఇజ్రాయెల్ మిలిటరీ స్పందిస్తూ ఇప్పటి వరకు ఇరాన్ వైపు నుంచి ఇలాంటి ప్రమాదాన్ని గుర్తించలేదని, అయితే ఈ దాడితో తాము అప్రమత్తమయ్యామని, తమ రక్షణ దాడి వ్యవస్థలను దానికి అనుగుణంగా సిద్ధం చేస్తున్నట్లు మిలిటరీ చీఫ్ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. సెంట్రల్ ఇజ్రాయెల్లో సైరన్ల ద్వారా పౌరులను అలర్ట్ చేసినట్లు చెప్పారు ఆయన. టెల్ అవీవ్ లోని జఫాలో ఉగ్రదాడి జరిగింది. మంగళవారం సాయంత్రం జెరూసలేం వీధిలో కొందరు ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పుల్లో 4 చనిపోయారు, 7 గాయపడ్డారని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు ఇద్దరు పోలీస్ కాల్పుల్లో మరణించారు. రైల్లోంచి దిగిన ఈ ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పౌరులు నేలపై పడుకుని కాల్పుల నుంచి తప్పించుకోగా 4 చనిపోయారు, కొందరు గాయపడ్డారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా మధ్య జరుగుతున్నటువంటి వార్లో ఇప్పుడు ఇరాన్ కూడా ప్రత్యక్షంగా దిగింది. నిన్న జరిగినటువంటి ఇజ్రాయెల్పై ఇరాన్ దాడికి సంబంధించి వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా మధ్య జరుగుతున్న వార్లో ఇప్పుడు ఇరాన్ కూడా ప్రత్యక్షంగా దిగింది. సుమారు 500 క్షిపణులు రాకెట్స్తో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది ఇరాన్. వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్ చెప్పండి, ఇరాన్ ఈ దాడితో పశ్చిమాసియాలో ముందు సిచ్యువేషన్స్ ఎలా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జోస్నా, మొత్తం మీద కూడా పశ్చిమాసియా అనేది ప్రస్తుతం నింపుల కుంపటిగా మారింది. ఇన్ని రోజులు హిజ్బుల్లా, హౌతీ, అదేవిధంగా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ యుద్ధం అనేది కూడా ఇప్పుడు ఆ గ్రూప్స్ కి ఇరాన్ అండగా నిలవడంతో ప్రస్తుతం ఇది విస్తృతంగా మారే అవకాశం కూడా ఉంది. మరొక వైపు ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా కూడా రంగంలోకి కూడా దిగడంతో కూడా ఇది ఎంత మేరకు విస్తరిస్తుందన్న ఆందోళన అనేది కూడా ఇతర దేశాల్లో వ్యక్తమవుతోంది. సో మొత్తం మీద కూడా ఇటు ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్ రెండు కూడా వేటికవి కూడా ప్రస్తుతం అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అనేవి కూడా ఇచ్చుకుంటూ ఒకరినొకరు రెచ్చగొట్టే విధంగా ఉంది. నిన్న రాత్రి ఇజ్రాయెల్ పైన 100 పైగా క్షిపణులతోటి ఇరాన్ విడుచుకుపడడానికి కూడా ఇజ్రాయెల్ తీవ్రంగా తక్కువపడుతోంది. అమెరికా కూడా ఈ విషయంలో చాలా ఆగ్రహంగా ఉంది. అమెరికా హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి అనేది కూడా జరగడంతో ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు కూడా ఇటు గాజా, అదేవిధంగా లెబనాన్ వరకు మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్ దాడులు అనేది కూడా ఇప్పుడు ఇరాన్ వరకు విస్తరించే అవకాశాలు అనేవి కూడా ఉన్నాయి. సో ఇటు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇజ్రాయెల్కి సంబంధించిన క్షిపణి రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ సమర్థవంతంగా అడ్డుకుంది. దీనివల్ల ఎటువంటి ప్రాణనష్టం అనేది జరగలేదు అని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ చెప్తోంది. అయితే ముందుగానే సమాచారం అనేది రావడంతో తమ దేశానికి సంబంధించిన పౌరులను ఇజ్రాయెల్ హెచ్చరించడం వాళ్ళందరూ కూడా సేఫ్ గా బంగర్లలోకి వెళ్లారు. అయితే ఈ రోజు ఇజ్రాయెల్ ఈ ఇరాన్ చేసిన దాడులకు ఎటువంటి ప్రతీకారాన్ని చేస్తుందనేది కూడా ప్రస్తుతం చూడాలి. అయితే మరొక వైపు అమెరికా కూడా రంగంలోకి దిగి అమెరికా ఎయిర్ బేస్ లో అత్యాధునిక జెట్ ఫైటర్లను కూడా రంగంలోకి దించడం అనేది కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా గత ఏప్రిల్లో ఇరాన్ ఒకసారి ఇజ్రాయెల్ పై మిసైల్స్ అటాక్ చేసినప్పుడు అవి కేవలం ఇజ్రాయెల్ కూడా తాకలేకపోవడంతో ఇజ్రాయెల్ ఎటువంటి రిటాలియేషన్ చేయకుండా కామ్ గా ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉందన్న ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతుంది. ఇరాన్ చేసిన దాడుల్ని ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇటు యూరోపియన్ దేశాలు, అదేవిధంగా పశ్చిమాసియా దేశాలకు సంబంధించిన నేతలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇజ్రాయెల్కు పూర్తిగా బాసటగా నిలబడతామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడంతో ఇది చిన్నస్థాయి యుద్ధంగా మారే అవకాశాలు అనేవి కూడా కనపడుతున్నాయి.
సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇటు జరుగుతున్న పరిణామాల పట్ల ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతోంది. ఈ ఇజ్రాయెల్ కూడా అన్ని రకాలుగా ఇరాన్ తో తలపడడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి అనేది కూడా ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇజ్రాయెల్ హమాస్ హిజ్బుల్లా మధ్య జరుగుతున్న వార్లో ఇప్పుడు ఇరాన్ కూడా ప్రత్యక్షంగా దిగింది. సుమారు 500 క్షిపణులు రాకెట్స్ తో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. దీంతో టెల్ అవివ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. పలు భవనాలు, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. వేలాది మందిని బాంబు షెల్టర్స్ కు తరలించింది. దాడులను అడ్డుకోవడానికి తన రక్షణ వ్యవస్థను సిద్ధం చేసింది. లెబనాన్ లో హిజ్బుల్లా నేతల మరణాలకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులకు దిగింది. ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ కూడా ఎక్స్ లో నిర్ధారించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ సాయంత్రం అత్యవసరంగా సమావేశమై పరిస్థితులపై చర్చించింది. ఇజ్రాయెల్ పై డజన్ల కొద్దీ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ దాడులకు ఇజ్రాయెల్ ప్రతిస్పందిస్తే మరింత తీవ్రంగా దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ తక్షణం క్షిపణి దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని అమెరికా ప్రకటించిన కొద్ది గంటల్లోనే దానిని నిజం చేస్తూ ఇరాన్ దాడికి దిగింది. ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా చూస్తూ ఊరుకోదని ఉన్నతాధికారొకరు హెచ్చరించారు. అయితే దీనిని ఇరాన్ వేఖాతరు చేస్తూ దాడికి దిగింది. దీనిపై ఇజ్రాయెల్ మిలిటరీ స్పందిస్తూ ఇప్పటి వరకు ఇరాన్ వైపు నుంచి ఎలాంటి ప్రమాదాన్ని గుర్తించలేదని, అయితే ఈ దాడితో తాము అప్రమత్తమయ్యామని, తమ రక్షణ దాడి వ్యవస్థలను దానికనుగుణంగా సిద్ధం చేసినట్లు మిలిటరీ చీఫ్ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. సెంట్రల్ ఇజ్రాయెల్లో సైరన్ల ద్వారా పౌరులను అలర్ట్ చేసినట్లు చెప్పారు. టెల్ అవివ్ లోని జఫాలో ఉగ్రదాడి జరిగింది. మంగళవారం సాయంత్రం జెరూసలేం వీధిలో కొందరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 4 చనిపోయారు, 7 గాయపడ్డారని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులిద్దరూ పోలీసు కాల్పుల్లో మరణించారు. అయితే రైల్లోంచి దిగిన ఈ ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పౌరులు నేలపై పడుకుని కాల్పుల నుంచి తప్పించుకోగా 4 చనిపోయారు, కొందరు గాయపడ్డారు.